శ్రీగురుభ్యోన్నమ ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి అత్యంత అద్భుతమైన మహోన్నతమైన జీవితం ఉండబోతోంది సుమా అని చెప్పుకోవచ్చు అసలు సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండబోయేటువంటి గ్రహస్థితి వీళ్ళకి గోచరిస్తున్నది సమస్తమైన సమస్యలు కూడా తొలగించుకోవడానికి ఇది అనుకూలమైన మాసంగా చెప్పుకోవచ్చు కాకపోతే చిన్న చిన్న దోషాలు కూడా లేకపోలేదు అనవసరమైన విషయాలలో తలదోర్చకుండా ఉంటే చాలు సింహరాశి వారు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోగలిగితే కనుక మీ జీవితం నందనవనంలా ఉంటుంది ప్రతి నిత్యము కూడా మీ ఇంట సిరులు పంటలాగా మీ మాటకి విలువ పెరగడంతో పాటుగా మీకు గౌరవ మర్యాదలు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి కానీ ఎటు చూసినా కూడా ఇబ్బందికర పరిస్థితులు అసలు గోచించటమే లేదు అటువంటి అవకాశాలు ఈ యొక్క సింహరాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో గోచరిస్తూ ఉన్నాయి ఒక చిన్న విషయం గురించి జాగ్రత్తగా ఉంటే చాలు ఆ చిన్న విషయం గురించి పూర్తిగా తెలియజేస్తాను ముఖ్యంగా గ్రహంలోకి సంచార కనుక చూస్తూ ఉంటే సింహరాశి వారికి ఆరో ఎంట సువర్ణమూర్తులుగా రెండు అష్ట దగ్గర గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి నీచస్థానం అయినప్పటికీ గురుడు మకర రాశి అని సువర్ణమూర్తితో ప్రవేశించి సంచారం చేయడం ఒక అదృష్టమైతే అదే స్థానమందు మకర రాశి నాథులు శని కూడా సువర్ణమూర్తిగా సంచారం చేయటము సింహరాశి వారు ఎన్ని వందల వేల లక్షల సంవత్సరాల కిందట చేసుకున్న పుణ్యంగాను భావించాలి కొన్ని జన్మలలో చేసుకున్న పుణ్యం ఫలిస్తేనే కానీ ఇటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి అందడ్డు సుమాన్యం మనం గుర్తుంచుకోవాలి మరి మరి దానికి తగ్గట్లుగా వీళ్ళకి బుధుడు కూడాను చతుర్థ కేంద్ర స్థానమునందు ధన కుటుంబకారుకుడు అత్యంత లాభాన్ని కలిగిస్తున్నాడు వృష్టికి రాశి సంచారం చేస్తూను అలాగే రాహుకితులు కూడా సుమారుగా యోగిస్తున్నారు కానీ మరి అంత ఎక్కువగా కాదు కాకపోతే వీళ్ళకి అత్యంత అద్భుతంగా యోగించే గ్రహాలు గురుబలంగా చెప్పుకోవాలి శని బలంగా చెప్పుకోవాలి శుక్రుడు కూడా చాలా అత్యంత అద్భుతంగా యోగిస్తున్నాడు చతుర్థ పంచమ కోణ స్థానంలో సంచారం చేస్తూ అలాగే శుక్రుని యొక్క బలం కూడా చాలా అమితంగా లాభం కలిగిస్తూ ఉన్నాడు అలా చూసుకుంటూ ఉంటే బుధుని యొక్క బలం కూడా బాగా ఉన్నది వీళ్ళు బాగా గుర్తుంచగ విషయం ఏమిటా అంటే కనుక అనవసరమైన విషయాల్లోకి వివాదాల్లోకి వెళ్లకుండా కనుక ఉండగలిగితే సింహరాశి వారి కంటే ఇక్కడ గొప్ప వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు మొత్తం పన్నెండు రాశుల్లోనూ కూడా అటువంటి అదృష్టము సింహరాశి వారికి కలగబోతున్నది మరి వీరు చేసుకునే వృత్తి వ్యాపార వ్యవహారాలు ఎందు ముందంజ వేసే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకి అధికారుల యొక్క అండదండలు అధికార యోగం కనబడుతున్నది అధికారుల యొక్క అండదండలు కనబడుతున్నాయి రాజకీయ నాయకుల్లో కనుక చూసుకుంటూ ఉంటే పదవులకి పై పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది అలంకార భూషణ ప్రాప్తి అంటూ ఉంటాం పై ఉద్యోగాలకి పై పై పదవులకి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది మీ ప్రతిభకి దగ్గర గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది మిమ్మల్ని అందరూ గుర్తించే అవకాశం కనబడుతోంది కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎదుగు ఉండదు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగానే ఉంటూ ఉంటాడు మంత్రి పదవి రాదు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే ఎన్నిసార్లు పోటీ ఎమ్మెల్యేగా గెలిచినా ఆ వ్యక్తికి ప్రమోషన్స్ ఉండవు కానీ ఇప్పుడు సింహరాశి చెందిన వ్యక్తులైతే అయితే అటువంటి ఇబ్బందులు లేవు వాళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేగా తనకి ఎన్నికైతే చాలు అతని మంత్రి పదవి వచ్చే అవకాశాలు అసలు ఆ మంత్రి పదవి అనేటువంటి పరిస్థితిలోంచి మార్పులు వచ్చి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఇంకా కీలకమైన పదవులు అలంకరించే అవకాశం రాజకీయ నాయకులు చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి దానికి సింహరాశి వారు చాలా ఎదురు ఎంతో అదృష్టం చేసుకున్నారు సమాజం మనం చెప్పుకోవాలి దానికి తోడు శుక్రుణ బలం కూడా బాగా చాతుర్యంతో చాకచక్యంతో మీకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది కాకపోతే సింహరాశి వారు రాహుకేతువులకి సంబంధించి దోషపరిహారాలు చేయించుకోవాలి దుర్గాదేవికి గణపతికి సంబంధించి దోషపరిహారం చేయించుకోవాలి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోవాలి సింహరాశి వారు సమస్తమైన గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే కనుక నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోగలిగితే సర్వోన్నతంగా మీకు ఉంటుంది మీ యొక్క చూసుకోండి మీ యొక్క జన నక్షత్రం నాడు లక్ష్మీన స్వామి ఆరాధన చేసుకోవడం కానీ ఆదిత్యాతి నవగ్రహ దోష పరిహారార్థము నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం కానీ లేకపోతే కుజగ్రహ దోష పరిహారార్థము చక్కగా సుబ్రహ్మణ్య అభిషేకం కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం కానీ రాహుగతుల యొక్క దోషపరిహారార్థము అలాగే రాహుగతికి సంబంధించి దోషపరిహార్థం పూజ చే హోమాలు చేయించుకోవడం కానీ సంకటహర చతుర్థి నాడు గణపతికి కుడుములు సమర్పించి ఆ గుడు కుడుములు ప్రసాదంగా మీరు భుజించి ప్రసాదంగా పది మందికి పంచిపెట్టడం వల్ల కానీ సమస్తపర దోషాలు అడ్డంకులు ఆటంకాలు తొలగిపోయి మీకు సర్వోన్నమైన జీవితం ప్రాపితిస్తున్నామని చెప్పని ఈ కార్యక్రమం శ్రీంహారాజు వారికి ప్రత్యేక మరి మరియు తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ సర్వశుభాలు పొందేటువంటి వ్యక్తులుగా సింహరాశి వారు ఉండబోతున్నారు ఇది చాలా సమయం కొనసాగుతుంది మీకు సర్వశుభాలు సర్వ విజయాలు మీ సొంతంగా ఉండబోతున్నాయి కాకపోతే సింహరాశికి చెందిన వ్యక్తులు గుర్తించగ విషయం ఏమిటి అంటే ఇతరుల విషయాల్లో మాత్రం తలదొచ్చకుండా ఉండడం వలన మీకు అవమానాలు జరగకుండా ఉండే అవకాశం ఎందుకంటే ఇప్పుడంటే మీరు బాగా గుర్తించే విషయము ఎప్పుడైతే మన యొక్క అభివృద్ధి దశ దిశలా వ్యాప్తిస్తూ ఉంటుందో కొంతమంది మనమంటే కెట్టని వ్యక్తులు మన మీద ఏ విధంగా పొరచాలని ప్రయత్నం చేసుకుంటారు ఏ రకంగా సమయం దొరుకుతుందా ఎప్పుడు ఈ వ్యక్తిని తలదించినా చేయాలి ఎప్పుడు అవమానపరచాలి అనేటువంటి ప్రయత్నాలు సింహరాశికి చెందిన వ్యక్తుల మీద వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇక్కడ మీకు చతుర్థ కేంద్ర స్థానం మనం ఉండేటువంటి యొక్క కేతువు దశమ కేంద్ర స్థానంలో ఉండేటువంటి రాహు యొక్క ప్రభావము ఈ రెండు మాయాగ్రహాల కారణం చేత ఆ వ్యక్తులను పట్టుకోవడం మీకు కష్టం అవుతుంది ఎవరి వల్ల మీకు అవమానం కలుగుతోంది ఎవరి వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మీకు ప్రాణంగా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ రెండు కూడా మాయాగ్రహాలు కాబట్టి ఈ రెండు కూడా ఈ రెండు గ్రహాలకి సంబంధించిన వ్యక్తుల వల్ల మీకు సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో ఆ నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది ముఖ్యంగా మీరు వృష్టికి రాశికి చెందిన వ్యక్తులతోటి అలాగే వృషభ రాశి చెందిన వ్యక్తులతో సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా మసలుకోగలిగితే కనుక అవమానాలు అనేటువంటి భార్య నుండి పడకుండగా మీకు ఇబ్బందులు కలిగించే వ్యక్తుల నుంచి తప్పించుకొని తెలివితేటలతో మసలు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నాడు సర్వసుఖాలను అందిస్తూ ఉంటాడు సర్వశుభాన్ని మీకు కలిగేలా చేస్తూ ఉంటాడు అలాగే బుధుని యొక్క బలం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీకు వాక్కుకి పవర్ వచ్చే అవకాశము మీ మాటకి విలువ పెరిగే అవకాశం కనబడుతోంది కొంతమంది చిన్న వ్యక్తులే మీ మీద పెద్దగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటిటప్పుడు మీరు పట్టించుకోకూడదు ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు పట్టించుకోకూడదు మీ పని మీరు సక్రమంగా చేసి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళంతా వాళ్ళుగానే డౌన్ అయిపోయే అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి చిన్న విషయానికి మీరు రియాక్ట్ కాకుండా సింహరాశి చెందిన వ్యక్తులు మీరు చాలా ఉన్నతంగా హోదాగా డిగ్ ఫ్రెండ్గానే ఉండండి అలాగే మీ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళితే కనుక చిన్న చిన్న వల్ల మీకు ఎటువంటి ఆపదలు ఇబ్బందులు సమస్యలు ఎప్పటికీ రావు చెప్పి చెప్పిన గుర్తుంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న సింహరాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే వృత్తి వ్యాపారాలు చేసేటప్పుడు వారికి సొంత వృత్తులు కానీ చేతి వృత్తులు కానీ ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికి సరే చాలా అద్భుతమైన విజయాలతో పాటుగా మహత్తరమైన అవకాశాలు కూడా మీ సొంతమయ్యే అవకాశం కనబడుతున్నది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషాదులకు కూడా వివాహం జరిగే అవకాశం కనబడుతున్నది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉన్నత పదవి అధికార యోగంతో పాటుగా ఉద్యోగ ఫలితాలు కూడా సాధించే అవకాశం కనబడుతున్నది ఉద్యోగంలో లాభాలు వచ్చే అవకాశం నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతున్నది సర్వోన్నతంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోలే అని మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ సింహరాశి చెందిన వ్యక్తులు రాహుకేతులకు సంబంధించి దుర్గాదేవికి గణపతికి ఆరాధన చేసుకోవడం సర్వోత్తమంగాను అలాగే మీకు కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీనసింహస్వామి ఆరాధన సర్వోత్తమంగా మీకు ఉండు సుమానిపిస్తుంది ఈ కార్యక్రమం చేస్తున్నారు సింహరాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది ఏమన్నప్పటికీ మాసారంభంలో కొంత చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మాసం మధ్య నుంచి మరింత యోగ్యప్రదంగా ఉండేటువంటి అవకాశము సింహరాశి వారికి ఉండబోతున్నది సింహరాశి వారు ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న పద్నాలుగో తారీఖులో మాత్రము నవగ్రహాలకు ఒకసారి అభిషేకం చేయించుకోవడము నవగ్రహ దినాత్సవ చదువుకోవడము నవధాన్యాలు దానం ఇచ్చేట శక్తి సామర్థ్యాలు కాకుండా నవధాన్యాలు దానం ఇవ్వటం వల్ల కూడా కొన్ని గ్రహ దోషాలు తొలగిపోయి శత్రుత్వాలు నశించిపోయి సర్వశుభాలు మీ సొంతం అవుతాయి శుభాన్ని చెప్తాను ఇంకా కార్యక్రమం సింహరాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను ఇటువంటి శుభ సమయంలో కూడా సింహరాశి వారు కొంతమంది శుభాలను పొందలేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే అప్పుడు మీ వ్యక్తిగత జాతకంలో ఉంటే గ్రహ దోషాలు తీవ్రత ఎక్కువగా ఉంది శుభాన్ని అర్థము అటువంటి అప్పుడు మీ జాత పరిశీలన చేయించుకుని జాత పరిశీలన తగినట్టుగా దోష పరిహారాలు చేయించుకుంటే కనుక ఇటువంటి శుభాలు పొందిన అవకాశం సింహరాశి వారికి ఖచ్చితంగా కలుతున్న సుమని మీకు మరీ మరీ చేస్తున్నాను మీలో ఎవరైనా సరే మీ జాతక పరిశ్రమలు నా ద్వారా చేయించిన ఉద్దేశం కనుక ఉంటే ఈ పైన ప్రాంతం నెంబర్కి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి జాతక పరిశీలిదా రుసుము కూడా చెల్లించి జాతీయ పరిశీలన చేయించుకుని మీ యొక్క ఆనందకరమైన జీవితాన్ని పొందవలసిందిగా ఈ కార్యక్రమం మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేపడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మన సదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం